నరేష్ గారు ఇక్కడ పాయింట్ ఏంటంటే హెల్త్ రిపోర్ట్ ఆంధ్రప్రదేశ్లో హెల్త్ రిపోర్ట్స్ ఎలా ఉంటాయో మనకు బాగా తెలుసు అస్మదీయులకి తస్మదీయులకి వస్తూ వస్తుంటాయి హెల్త్ రిపోర్ట్స్ అంత మాత్రాన నేను హెల్త్ బాగలేని వాళ్ళకు బాగా బాగున్నా బాగలేదని బాగలేకపోయినా బాగుందని వాళ్ళని అనడంలా మన హాస్పిటల్స్ సిస్టమ్ని నేను పాయింట్అవుట్ చేస్తున్నా ఇప్పుడు రఘురామకృష్ణరాజు గారు ఉన్నారు ఆయన మీద అంత తీవ్రమైన ఇది జరిగితే జడ్జి గారు గుంటూరు జనరల్ హాస్పిటల్కి పంపిస్తే అబ్బాయి వెరీ క్లియర్ రాసే ఆయనకి ఏమి ఇంత చేస్తే క్షేమ కూడా కొట్టలేదు ఆయనకి ఆయన కాళ్ళు ఆయన ఒత్తుకున్నాడు అందుకే కలర్ మారిందని చెప్పి రిపోర్ట్ ఇచ్చారు అంతే కదా అదే కదా జరిగింది చివరికి సరే ఆయనకి ఇంత ఒక ఎంపీ తర్వాత కాస్త స్థితిమంతుడు కాబట్టి మంచి హై లెవెల్లో లాయర్ని పెట్టుకుని మిలిటరీ హాస్పిటల్కి తీసుకెళ్తే వీళ్ళు చేసిన ఇదంతా బయటపడింది అది పెద్ద థర్డ్ డిగ్రీ టార్చర్ అనేది ప్రూవ్ అయింది రైట్ మరి అలాంటిది ఒక ప్రైవేట్ హాస్పిటల్లో నుంచి వచ్చిన ఈ హెల్త్ బులెటిన్స్ని సిబిఐ ఎందుకు నమ్ముతుంది ఎందుకు నమ్మాలి అసలు నేను స్టిల్ అగైన్ అండ్ అగైన్ ఐఎమ్ సేయింగ్ ఆమెకు ఆరోగ్యం బాగలే బాగున్నా కూడా బాగోలేదు అంటున్నారని నేను అనడంలా డెఫినెట్గా ఆమెకు హెల్త్ బాగుండకపోవచ్చు ఎందుకంటే భర్త హాస జైల్లో ఉన్నారు కొడుకు వర్ఎస్ అవుతాడని భయం ఉండవచ్చు ఆందోళన ఉండవచ్చు ఇక్కడ పాయింట్ సిబిఐ సిబిఐ దానికి అన్ని డిపార్ట్మెంట్కు సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు ఆ దర్యాప్తు సంస్థకి అది వెదర్ ఇట్ ఈజ్ వైట్ కాలర్ క్రైమ్స్ ఆర్ మైనింగ్ స్కామ్స్ టూ జీ స్కామ్ త్రీ జీ స్కామ్ ఎన్ని చూసాం మనం అన్నిటికి సంబంధించిన ఎక్స్పర్ట్స్ ఉంటారు అలాగే హెల్త్కి సంబంధించిన ఎక్స్పర్ట్స్ కూడా ఆ సిబిఐకి ఉంటారు కదా కెన్ వాళ్ళ టీం ఎందుకు తీసుకెళ్ళి చూసి అవినాష్ రెడ్డిని టెస్ట్ చేయొచ్చు వాళ్ళ తల్లిగారిని టెస్ట్ చేయొచ్చు చేసుకుని ఒక డెసిషన్కి రావచ్చు కదా ఎందుకు ఇలా జరగడం లేదు వెంకటకృష్ణ గారు ఇంతకు ముందు మనం రఘురామకృష్ణరాజు గారు మ్యాటర్ గురించి మాట్లాడుకున్నాం అండి ఆ మ్యాటర్ ఎప్పుడు అరైజ్ అయింది అంటే కనుక రఘురామకృష్ణరాజు గారిని అరెస్ట్ చేసిన తర్వాత జరిగిన ఎపిసోడ్ హాస్పిటల్ పంపించడము హాస్పిటల్లో ఒక రాంగ్ రిపోర్ట్ పంపించడము దాని తర్వాత ఆయన సుప్రీం వెళ్ళి మిలిటరీ హాస్పిటల్కి వెళ్ళడం ఇదంతా ఎప్పుడు జరిగింది ఆయన అరెస్ట్ జరిగిన తర్వాత ప్రక్రియ ఇదంతా ఇక్కడ సిబిఐ గాని అవినాష్ శెట్టి గారి గారికి సంబంధించి కానీ ఇక్కడ ఏం జరుగుతుంది అని అంటే కనుక ఇక్కడ అరెస్ట్ అనే క్వశ్చన్ ఇంకా అరైజ్ కాలేదండి ఈ మొత్తం టాపిక్ ని డైవర్ట్ చేయడానికి తల్లిగారి ఆరోగ్యం అనే ఒక కొత్త కాన్సెప్ట్ ని తెర మీద తీసుకుని వచ్చి ఈ మొత్తం ప్రజల దృష్టిని కానీ మీడియా దృష్టిని గానీ అటువైపు మళ్ళిస్తున్నారు అసలు ఒక ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఒక కేసులో ఒక వ్యక్తిని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నప్పుడు ఒక వన్ సిక్స్టీ సిఆర్పిస్ కింద నోటీస్ ఇచ్చినప్పుడు జనరు మల్టిపుల్ నోటీస్ ఇచ్చినప్పుడు వన్ వే ఆర్ ది అదర్ ఆ ఇన్వెస్టి ఆ ఎంక్వైరీకి ఎస్కేప్ అవుతున్నప్పుడు ఇప్పుడు మదర్ కి బాగాలేదు ఫాదర్ కు బాగాలేదు సెకండరీ మదర్కి ఎప్పుడు బాగాలేదు కాక మొన్న బాగాలేదు ఇన్ని రోజులు ఏం చేసింది తెలంగాణ హైకోర్టు ఆల్రెడీ బెయిల్ ఆర్గ్యుమెంట్ ఆన్సిపేట జరిగినప్పుడు ఏప్రిల్ మంత్ లో మేము అరెస్ట్ చేస్తాము ఒకవేళ కావాలనుకుంటే అని చెప్పి కోర్టు చెప్పిన వ్యక్తులు మీరు సుప్రీంకోర్టు దానికి మీకు ఎటువంటి ప్రతిబంధకం లేకోకుండా ఆ హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ చేసింది కదా మళ్ళీ ఇరవై బ్యాక్ అయింది జూన్ ఐదు ఉంది కదా వాట్ ప్రివెంట్స్ ది అవినాష్ రెడ్డి మీకు క్లియర్ గా ఉంది కదా మీరు సిఆర్పిసి ప్రొసీజర్ ఫాలో అవుతున్నారు కదా మిమ్మల్ని ఏం అడ్డు పడుతుంది సి ఇప్పుడు నార్మల్ గా ఒక క్రైమ్స్ లో ఏదైనా సరే ఒక దొంగతనం జరిగినా లేదంటే కనుక ఒక గొడవ జరిగినా ఎక్స్ జరిగినా వై జరిగినా ఎనీ క్రైమ్ తీసుకోండి ఒక వ్యక్తిని తీసుకుని వచ్చి ఈ క్రైమ్ చేశాడు అని చెప్పి అరెస్ట్ చేసి ఒక రిమాండ్ రిపోర్ట్ తయారు చేస్తున్నప్పుడు అతను సమ్ మెక్స్ జెడ్ పేరు చెప్పినప్పుడు ఆ రిమాండ్ రిపోర్ట్ రాసే క్రమంలో ఇతను ఇచ్చిన కన్ఫెషన్ రిపోర్ట్ బేస్ చేసుకుని ఆ ఏ టూ ఎక్స్ అనేటూ కింద అరేంజ్ చేస్తున్నాం అని చెప్పి తో నో నేమ్ ఇన్ ఎఫ్ఐఆర్ ఎఫ్ఐఆర్ లో నేమ్ లేకపోయినా కూడా రిమాండ్ రిపోర్ట్లో ఏ టూ కింద అది ఏ ఇచ్చిన కన్ఫిషన్ రిపోర్ట్ ను బేస్ చేసుకుని మేము చేస్తున్నాం అని చెప్పి రిమాండ్ చేసిన పరిస్థితులు ఈ రోజు ఉంది ఆర్టికల్ ట్వంటీ సబ్ క్లాస్ త్రీలో ప్రకారం కానీ సెక్షన్ ట్వంటీ ఫైవ్ ఎవిడెన్స్ యాక్ట్ ప్రకారం కానీ దానికి ఎటువంటి వ్యాలిడిటీ అథెంటికేషన్ లేదు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నా వేరియస్ హైకోర్ట్స్ జడ్జిమెంట్స్ యాజ్ వెల్ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చెప్తున్నా కూడా ఈ రోజు అటువంటి పరిస్థితి రాష్ట్రాల్లో దేశంలో ఉంది అటువంటిది క్లియర్ గా మీరు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్ లో కానీ ఫైల్ చేసిన ఛార్జ్షీట్ లో గానీ చాలా చోట్ల అవినాష్ రెడ్డి గారి పేరు మీరు సైడ్ చేస్తున్నారు అదే విధంగా ఆయన తండ్రి గారు గాని భాస్కర్ రెడ్డి గారు కానీ ఉదయ్ కుమార్ని కానీ అరెస్ట్ చేసినప్పుడు మీరు ఇచ్చిన రిమాండ్ రిపోర్ట్లో మీరు పొందువచ్చింది ఏంటి కీ విట్నెసెస్ మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు వీళ్ళందరూ ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేయట్లేదు అని చెప్పి మీరు అరెస్ట్ చేసేస్తారు మరి అవినాష్ రెడ్డి గారు కూడా ఎన్నిసార్లు ఇన్వెస్టిగేషన్ కోఆపరేట్ చేశారు మీకు మీరు అరెస్ట్ చేస్తాము అని చెప్పి చెప్తున్న వ్యక్తులు ఈ రోజు ఇంత డ్రామా ఎందుకు చేస్తున్నారు ఇప్పుడు కర్నూలులో ఇప్పుడు మీరు క్రియేట్ చేసిన ఎందుకు లాండ్ ఆర్డర్ ప్రాబ్లం క్రియేట్ చేయాలి అంటే ప్రజలకు తెలియాలి అవును లోకల్ పోలీసులు అక్కడ అధికారంలో ఉన్న వ్యక్తులు అక్కడ ఒక మాపుగా ఏర్పడి లాండ్ డిస్టర్బ్ చేసే పరిస్థితి ఏర్పడింది అక్కడ అశాంతిని క్రియేట్ చేసే పరిస్థితులు ఏర్పడినాయి ఇటువంటి పరిస్థితుల్లో అతను తీసుకుని వస్తే చాలా ఆస్తి నష్టం కానీ ప్రాణ నష్టం కానీ జరిగే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి మేము వెనక తగ్గామని చెప్పి మిమ్మల్ని మీరు సాటిస్ఫై చేసుకోవడానికి చేసే ప్రక్రియ కదా ఇదంతా అంటే ఒక సిబిఐ తలుచుకుంటే ఇంత సీన్ అవసరమా అంటే అతను ఉన్న దగ్గరికి వెళ్ళి అరెస్ట్ చేసే పరిస్థితి అతను మీ దగ్గరికి ఎన్ని సార్లు వచ్చాడు కింద సంవత్సరం దగ్గర నుంచి మొన్నటి వరకు ఎందుకు అరెస్ట్ చేయలేదు ఈ దేశం మొత్తంలో ఎక్కడ ఏం జరిగినా సరే సీబీఐకి ఇవ్వండి అని డిమాండ్ చేస్తారు కేసులు ఏదో ఇక్కడ పొలిటికల్గా రాష్ట్రాల్లో కానీ అక్కడ కానీ న్యాయం జరగదు అనుకున్నప్పుడు సీబీఐకి ఎందుకు సిబిఐకి ఇస్తే అది